నమస్కారం. బిఎన్ఎస్ టీవీలోకి మీకు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. వరి కొనుగోలును వెంబడి ప్రారంభించాలని రాజు గారు కోరగా, మండలంలోని అనేక వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున మేము పరిశీలించడం జరిగింది. కళ్ళాల్లోనే వడ్లు ఇంకా ఉన్నాయి. వర్షాకాలం మొదలవుతోంది. నిన్న విపరీతంగా వర్షం వచ్చింది. వర్షం వచ్చిన తర్వాత కూడా ఈరోజు ఇంకా కళ్ళాల్లో చూస్తే ఇంకా వడ్ల సంచులు అట్లనే రోడ్ల మీద ఉన్నాయి, కళ్ళాలలో ఉన్నాయి. ఈ కొనుగోలు కేంద్రాలలో కూడా సంచికి 4 రూపాయలు లారీల వాళ్ళు, అట్లానే కొనుగోలు కింటాలకి 30 రూపాయలు హమాలి ఛార్జెస్ ఇట్లా వసూలు చేస్తున్న పరిస్థితి. ప్రభుత్వము దీని గురించి తక్షణము వడ్ల సంచులు అట్లానే లారీలు ఏర్పాటు చేసి తక్షణమే ఈ కొనుగోలు కేంద్రాలలో ఈ వరకు మొత్తం కొనుగోలు చేయాలి, లారీలు వెంటనే పంపించాలి. ఒక్కొక్క కింటాలకు 10-10 కిలోలు కట్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైతు మరి రైతు పరిస్థితి ఎట్లా అవుతుంది అనేది ప్రభుత్వం ఆలోచన చేయాలి. రైతు పండించి కష్టమంతా చెమటగా కూర్చి పండించిన తర్వాత ఈరోజు రైస్ మిల్లర్లు అధికారులు అందరు కుమ్మక్కైపోయి ఈరోజు రైతును నిలువునా దోచుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి వీరిపైన చర్యలు తీసుకొని విచారణ జరపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మన ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సాబు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సార్కి గట్లని రైతు బంధు ఇస్తారు కదా, ఆ రైతు బంధు ఇచ్చే పల్లె రాజేశ్వర రెడ్డి అధ్యక్షులకు సార్ కలిసిండు. కలిసి, సార్ మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వరి గింజను ఖచ్చితంగా తీసుకోవాలి, వెంబడే లారీలకు పంపించాలి, ఒక్క గ్రామ్ కూడా కటింగ్ చేయకుండా మొత్తం పంటను మీరు తీసుకోవాలని కోరడం జరిగింది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆ సారు 7 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలన కొనసాగించి ఇప్పుడు 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మన భైంస బీజేపీ కార్యకర్తలు భోస్లే మోహన్ రావు పటేల్ గారు అనాథాశ్రమంకు వెళ్ళి 25,000 రూపాయలు అనాథాశ్రమంకు ఇచ్చారు. అదేవిధంగా తాలూరు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్న తరుణంలో ఈ రోజు మరి భారతదేశం మొత్తం ప్రతి గ్రామంలో మోడీ గారి యొక్క మరి చేస్తున్నటువంటి ఘనతలు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క పౌరునికి చెప్పాల్సిన అవసరం ఉందని దానిలో భాగంగా గౌరవ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు సూచన మేరకు, నిర్మల్ జిల్లా అధ్యక్షులు పడకండి రమాదేవి గారి ఆదేశాల మేరకు సేవాయి సంఘటనలో భాగంగా నిర్మల్ జిల్లా భైంసా మండలంలో బిజ్జూర్ గ్రామంలో ఈరోజు మరి ఈ గ్రామంలో పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, కారోబారి కానివ్వండి, వీరు కరోనా మహమ్మారి రోజుల్లో భాగంగా మరి రాత్రింబవళ్లు బిజ్జూర్ గ్రామంలో మరి ఏదైతే పారిశుద్ధ భాగంగా అనేక సేవా కార్యక్రమం చేయడం జరిగింది. వారికి మరి గుర్తించి బిజ్జూరు గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులైనటువంటి దత్తరామ్ పటేల్ గారి ఆధ్వర్యంలో, గౌరవ మండల అధ్యక్షులారు భూమేష్ గారి ఆధ్వర్యంలో, మన స్థానిక మహాగామ్ ఎంపీడీసీ గారు కోశెట్టి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి వారికి సన్మాన కార్యక్రమం, అదేవిధంగా మాస్కుల పంపిణీ, శానిటైజర్ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇగో రోడ్ల మీద కానీ, బస్టాండ్ల కానీ, అటు ఇటు తిరిగేటోళ్ళు కానీ మస్తు మంది ఆకలితో తిరుగుతున్నారు కదా, వాళ్ళందరికీ హమారా సార్ యుత్తులు మధ్యాహ్నం పూట మంచిగా పసుకెల్లాస్ భోజనం వండి అలాగే తినిపించిళ్ళు. గట్లనే ఒకళ్ళకు ఎమర్జెన్సీగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరం ఉండే అయితే వాళ్ళు వెంబడే ఆ రక్తాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి ఇప్పించిళ్ళు.